వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు నేను కొత్తపేటలో ఉన్న పూర్ణిమ జ్యువెలర్స్ దగ్గర ఉన్నాను. మరి లోపలికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఎన్ని వెరైటీస్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి, ఎన్ని కలెక్షన్స్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం, రండి. హాయ్ శాలిని గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను. రైట్, మీ షాప్ లో ఏమేమి కొత్త కలెక్షన్స్ వచ్చాయి, మాకు ఏమేమి చూపిస్తున్నారు? హాయ్ అండి, వెల్కమ్ టు పూర్ణిమ జ్యువెలరీ. నేను ఈరోజు మీకు లేటెస్ట్ సిల్వర్ కలెక్షన్ ప్లస్ 14-18 క్యారెట్లో ఉన్న జ్యువెలరీ కలెక్షన్ మొత్తం చూపిస్తానండి. ఓకే, ఇప్పుడు ఏం చూపిస్తున్నారు? ప్రజెంట్ అయితే సిల్వర్లో, అంటే సిల్వర్ అనేసరికి మనం వైట్ సిల్వర్ అనుకుంటాం కదా, ఇది సిల్వర్ మీద బడ్జెట్ ఫ్రెండ్లీ సిల్వర్ అన్నట్టు. బడ్జెట్ ఫ్రెండ్లీ అంటే ప్రతి ఒక్కరూ గోల్డ్లో కొనడానికి కొంతమంది ఎఫర్ట్, సెక్యూరిటీ పర్పస్ కానివ్వండి, ఎఫర్ట్ చేయడం కానివ్వండి, అన్ని విధాలుగా ఆలోచిస్తారు కదా. ఈ సిల్వర్ జ్యువెలరీ ఏంటంటే సిల్వర్ ప్లస్ గోల్డ్ పాలిషింగ్ అండి. అచ్చా, మెటల్ మాత్రం సిల్వర్ గోల్డ్ పాలిషింగ్ వస్తుంది. సిల్వర్ వచ్చేసి మీకు 92.5 సిల్వర్ వాడతాము. మీకు ఎవ్రీ ఐటమ్ వెనకాల టంచ్ ఉంటుందండి. దీనికి ప్యూరిటీ అనేది ఇక్కడ హాల్ మార్క్ టైప్లో 92.5 అనేది టంచ్ అన్నట్టు. ఈ టంచ్ ఉంటుంది విత్ గోల్డ్ పాలిషింగ్ అన్నట్టు. సో ఇవన్నీ లాకెట్స్? అవునండి, కొన్ని కొన్ని లాకెట్స్ విత్ సెట్స్ ఉన్నట్టున్నాయి. అవునండి, రింగ్ సెట్స్ కొన్ని మనకి, అంటే ఎలా ఉంటుందంటే అండి, సిల్వర్లో కొన్ని ఓన్లీ లాకెట్స్ వస్తాయి విత్ ఇయర్ రింగ్స్ అండ్ లాకెట్స్, అట్లా సెట్స్ లాగా కూడా మనకి అవైలబుల్లో ఉంటాయి అండి. ఓకే, అండ్ జ్యువెలరీ సెట్స్ కూడా, ఇవన్నీ కూడా సిల్వర్ ఐటమ్స్ కదా? అవునండి, అన్నీ కూడా సిల్వర్ విత్ గోల్డ్ పాలిషింగ్ అండి. చూస్తే అయితే ఒరిజినల్ గోల్డ్ లాగే కనిపిస్తున్నాయి. అవునండి. సో ఇందులో లేటెస్ట్గా వచ్చింది ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు? ఈ బ్లాక్ థ్రెడ్ అనేది ఇప్పుడు ఇవాళ రేపు చాలా ఫ్యాషన్గా జ్యువెలరీ, గోల్డ్ జ్యువెలరీలో చాలా రన్ అవుతుంది అన్నట్టు. ఇప్పుడు ఈ థ్రెడ్ మీద అనేది చాలా ట్రెండీగా నడుస్తుంది. ఇది సిల్వర్లో చేపించాం మేము. ఇది దీనికి యూజ్ చేసింది 92.5 సిల్వర్. ఇది పాలిషింగ్ వచ్చేసి మైక్రో పాలిషింగ్ అంటారు. అంటే వెనకటి రోజులలో పాలిషింగ్ చేపిస్తే చాలా తొందరగా వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ పాలిషింగ్ ఏంటంటే మీకు మీ యూసేజ్ని బట్టి, కస్టమర్ యూసేజ్ని బట్టి మినిమం 2-3 ఇయర్స్ ఉంటుంది పాలిషింగ్. మినిమం నేను చెప్పేది, మ్యాక్సిమం అనేది కస్టమర్ వాడకాన్ని బట్టి. అంటే మనం యూజ్ చేశాక సిల్వర్ అనేది ఎలాగూ ఎయిర్టైట్ బాక్స్లో పెట్టుకోవాలి, తర్వాత పర్ఫ్యూమ్స్ అనేది డైరెక్ట్ అప్లై అవ్వకుండా ఉంటే దాని డ్యూరబిలిటీ అనేది చాలా బాగుంటుంది. స్వెట్, వాటర్, స్వెట్ వాటర్కి అంత ఎఫెక్ట్ ఏమి ఉండదు. కాకపోతే పర్ఫ్యూమ్స్ అనేది ప్లస్ దీని మెయింటెనెన్స్ అనేది మనం యూజ్ చేశాక వెల్వెట్ బాక్స్లో పెట్టకూడదు, ఎయిర్టైట్ ప్లాస్టిక్ బాక్స్లలో పెట్టుకోవాలి. మన దగ్గర మేము ఇచ్చేదని కాకుండా ఎలాంటి ప్లాస్టిక్ బాక్స్లో అయినా గాలి తగలకుండా పెట్టుకుంటే చాలా బాగుంటుంది డ్యూరబిలిటీ. ఓకే, మీరు ఇందులో కస్టమైజ్డ్ జ్యువెలరీ చేస్తారా? అంటే ఎవరైనా ఇష్టంగా ఇది కావాలి అని చెప్పి డిజైన్ చూపిస్తే అందులో మీరు చేయడం జరుగుతుంది? సిల్వర్ అనేది అంటే కస్టమైజేషన్ ఆప్షన్ అనేది చాలా తక్కువ అండి. ఎందుకు అంటే చాలా రేర్, 1.5 మంత్ 2 మంత్స్ తీసుకుంటుంది. రాదు అని కాదు, టైం టేకింగ్ స్టేట్ అన్నాడు. అందుకని ఒకవేళ మనకి ఏదైనా అవసరం ఉంది అనుకుంటే ముందు చెప్తే మేము వర్క్ అని కనుక్కొని ఎంత టైం పడుతుంది అని చెప్తాము. అది ఓకే అనుకుంటే ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వచ్చు. ఓకే, ఇలాంటి మోడల్స్లో మనకు ఇమీడియట్గా అంటే అవ్వవు కస్టమైజ్ జ్యువెలరీ, మనకు ఒక 1.5-2 మంత్స్ టైం పడుతుంది. అలా అని కాదు అండి, ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి చేసిన డిజైన్ అయితే రిపీటెడ్గా చేంజెస్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా కొత్త డిజైన్ తీసుకొచ్చి దాన్ని మాకు సిల్వర్లో చేసి ఇవ్వగలుగుతారా అంటే మినిమం 1.5 మంత్ 2 మంత్స్ టైం తీసుకుంటాం. ఇప్పుడు ఇది ఉందండి, ఆల్రెడీ ఇది చేసాం కాబట్టి మీరు స్టోన్ చేంజెస్ అనండి, కలర్ చేంజ్ అనండి, అది చేయొచ్చు. ఒకసారి మౌల్డ్ డిజైన్ చేంజ్ కూడా కొంచెం, ఒకసారి మౌల్డ్ రెడీ అయ్యి ఉంటే మనకి ప్రాబ్లం ఉండదు. అలా కాకుండా కొత్త సెట్ తీసుకొచ్చి చేయమంటే మాత్రం టైం తీసుకుంటుంది. మినిమం 2 మంత్స్ అనేది మేము టైం తీసుకుంటాము. అయిపోతే ఆ లోపే డెలివరీ ఇచ్చేస్తాము, కానీ టైం మాత్రం అంత. ఓకే, నెక్స్ట్ ఏం చూపిస్తున్నారు? ఇది ఒక చోకర్ సెట్ అండి. చోకర్ సెట్, ఇది కూడా సేమ్ మోడల్? సేమ్ అండి, సేమ్. 92.5 సిల్వర్. ఇప్పుడు దీన్ని మీరు జస్ట్ ఇలా నెక్ వరకు ట్రై చేసేకుంటే అలా వేసుకోవచ్చు, లేదు దీనికి ఇంకా పర్ల్స్ అట్లా ఎక్స్ట్రా ఏమైనా యాడ్ చేసుకున్నా కూడా మనం చేసుకోవచ్చు అన్నట్టు. అలా తర్వాత మీకు ఇంకొక కాంబినేషన్లో మేము సెట్ చేసామండి. ఇది దీని గురించి ప్రత్యేకంగా చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి. ఇది 3-in-1 అన్నట్టు, మనకి డిటాచబుల్ ఆప్షన్తో చాన్బాలి
చాన్బాలి తీసేస్తే మీరు బుట్టలాగా వాడుకోవచ్చు, లేదు బుట్ట కూడా తీసేస్తే స్టడ్ లాగా వాడచ్చు. ప్లస్ ఈ బుట్ట పక్కకు పెట్టేశారు అనుకోండి, మీరు చాన్బాలిలా కూడా వాడచ్చు. యాక్చువల్గా ఇది గోల్డ్ జ్యువెలరీకి ఉంటుందండి, కాకపోతే మేము సిల్వర్లో కూడా చేపించాము. సూపర్. ఇది 3-in-1 బుట్ట అంటారు అన్నట్టు. దీనికి నేను దీని గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాలి అనుకున్నాను ఈరోజు. సూపర్, బాగుంది మోడల్. ఐ థింక్ ఎక్కువ మంది ఇలా చోకర్స్ పెట్టినప్పుడు స్టడ్సే ప్రిఫర్ చేస్తారు. స్టడ్సే ప్రిఫర్ చేస్తారు. నేను అవునండి, అంటే చోకర్ హైలైట్ అవ్వడానికి జస్ట్ స్టడ్స్ వాడతారు. కాకపోతే ఈ రోజుల్లో ఎక్కువగా అమ్మాయిలు హెవీ జుంకాస్ అవి ఇష్టపడుతున్నారు కాబట్టి గోల్డ్ లో ఎఫర్ట్ చేయలేని వాళ్ళు సిల్వర్కి వెళ్ళిపోతారు అన్న ఉద్దేశంతో మేము సిల్వర్ లో ఇలా చేయించాము. దీనికి వాడిన ఇప్పుడు మేము సిల్వర్ లో ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాను. సిల్వర్ లో మేము యూజ్ చేసేది కూడా మనకి గోల్డ్ లో అయితే ఏ స్టోన్స్ అయితే యూజ్ చేస్తామో అవే స్టోన్స్, క్వాలిటీ అలాంటి క్వాలిటీయే పెడతామండి. ఓహో, ఓకే ఓకే. మెటల్ మాత్రం చేంజ్ అవుతుంది, స్టోన్స్ అవన్నీ మాత్రం సేమ్ ఉంటాయి. దీనికి కూడా ఒక స్పెషాలిటీ ఉందండి ఈ నెక్లెస్ కి కూడా. ఓకే. యాక్చువల్గా ఇది 2-in-1 అన్నట్టు, రివర్సిబుల్గా. ఇక్కడ చూసినట్టయితే మీకు ఇది బ్లూ కలర్లో స్టోన్స్తో ఉంది కదండి, రివర్స్ చేస్తే పింక్ స్టోన్స్తో. అంటే ఒకటే అమౌంట్ తోటి మనము రెండు రకాల నెక్లెస్ సెట్స్ తీసుకున్నాం. అవును, మనకి పింక్ కలర్ శారీ వేసుకుంటే ఇది వేసుకో, మల్టీపర్పస్. ఇదంటే బ్లూ అయితే ఇది వేసుకోవచ్చు శారీ, డ్రెస్సెస్ మీద కూడా ఇది బాగానే ఉంటుంది. అవునండి, 2-in-1. వావ్. ఇది ఓన్లీ సింగిల్ చైనా? ఆ సింగిల్ నెక్లెస్. మీకు ఇందులోనే నవరత్న కూడా అలాగే ఉంది, అలాంటి మోడలే ఇది ఒకటి. ఇటువైపు చూసినట్టయితే మీకు ప్యూర్ ఎమరాల్డ్లో డిజైన్ కనిపిస్తుంది కదండి, రివర్స్ చేస్తే మీకు నవరత్న మల్టీ స్టోన్స్తో. అంటే ఏ శారీ తీసుకున్నా దానికి సూట్ అయిపోతుంది. సూపర్. శాలిని గారు, ఇప్పుడు బీడ్స్ సెక్షన్లో మాకు ఎన్ని వెరైటీస్ ఆఫ్ బీడ్స్ ఉన్నాయి మీ షాప్లో, అండ్ ఏమేమి చెప్పి చూపిస్తున్నారు ఇప్పుడు మాకు? ఓకే అండి, చాలా వెరైటీస్ ఆఫ్ బీడ్స్ కలెక్షన్ ఉందండి మా దగ్గర. అంటే సింపుల్గా ఎఫర్ట్ చేసే దగ్గర నుంచి మొదలు పెడితే హై రేంజ్లో వరకు మేము కస్టమర్కి వాళ్ళ చాయిస్ని బట్టి అందిస్తాం అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గర వచ్చేసి లైన్ వైజ్లో దొరుకుతాయి బీడ్స్, క్యారెట్ వైజ్లో కూడా దొరుకుతాయి అన్నట్టు. ఇప్పుడు మీకు చూసినట్లయితే ఇవి స్పిన్నర్స్ అంటారండి వీటిని. అంటే ఇది సింపుల్ లైన్ వైజ్గా దొరుకుతుంది మీకు. ఈచ్ లైన్ వచ్చేసి 200 రూపీస్, 150 రూపీస్, క్వాలిటీని బట్టి మనకి రేట్ అనేది ఉంటుంది అన్నట్టు. అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ, ఒక మనము ఎఫర్ట్ చేయగలగాలి, కస్టమర్ మళ్ళీ మన దగ్గరికి రావాలంటే వాళ్ళ చాయిస్ని బట్టి మేము చేసిస్తామన్నట్టు. ఇప్పుడు కొంతమంది మాకు కొంచెం అమౌంట్లో కావాలంటారు, కొంతమంది ఎంతైనా పర్లేదండి మాకు చేసి ఇవ్వండి అంటారు. దాన్ని బట్టి ఇప్పుడు మీరు మా జ్యువెలరీకి, మా పూర్ణిమ జ్యువెలరీకి వచ్చినట్లయితే ఒకసారి ఎంటర్ అయితే వాళ్ళకి వర్క్ అంతా అయిపోయి బయటికి వెళ్ళిపోయేటట్టు మేము ఒక్కొక్క సెక్షన్ కౌంటర్ అనేది చూస్ చేసుకున్నాం. సిల్వర్ సెక్షన్ మొత్తం ఒకవైపు, గోల్డ్ సెక్షన్ అంతా ఒక దగ్గర, బీచ్ సెక్షన్ ఒక దగ్గర. అంటే కస్టమర్కి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఎవరికి ఏది కావాలో అది పిక్ చేసుకునే అవకాశం ఉంది అన్నట్టు. సో దీనికి లాకెట్ అది ఫిక్స్ చేసి మీరు మేమే కస్టమర్కి, దీనికి వచ్చేసరికి కస్టమర్ ఎలా అడిగితే అలా చేసిస్తాం. డిఫరెంట్ కలర్స్ కూడా మనకు, డిఫరెంట్ కలర్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది మనకి కోరల్ అనేది తెలుసు కదండి, ఈ కోరల్స్ లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి. కట్టింగ్ కోరల్స్ అని అంటారు. ఇక్కడ చూసినట్లయితే కట్టింగ్ మీకు క్లియర్ గా కనిపిస్తుంది చూడండి, దగ్గర నుంచి చూస్తే. ఈ కోరల్స్ లోనే చాలా వెరైటీస్, ఇవి తర్బుజా కోరల్స్, అంటే మీకు పంకిన్ స్టైల్లో ఈ కోరల్స్ అనేవి కనిపిస్తున్నాయి చూసారా, అలా అన్నట్టు. తర్వాత ఇటాలియన్ కోరల్ అని, ఇది ఇటాలియన్ కోరల్, ప్లస్ తైవాన్ కోరల్ అని అన్ని రకాలు మీకు అవైలబుల్లో ఉంటాయి అన్నట్టు. అండ్ ఇందులో మనకు డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు నేను ఇందాక మీకు చూపించాను కదా స్పిన్నర్స్ లో, ఇవి డిఫరెంట్ కలర్స్ లో అన్నట్టు. అంటే మీకు ఏ కలర్ అంటే ఆ కలర్, ఇక్కడ రెడ్ కానీ, బ్లూ కానీ, బ్రౌన్, గ్రీన్, బ్లాక్. అయితే బ్లాక్ అయితే ఎవర్ గ్రీన్, ఎప్పుడు చూసినా బ్లాక్ బీడ్స్కి అయితే చాలా ట్రెండ్ నడుస్తుంటుంది.
ఎక్కువ మంది కూడా బ్లాక్నే ప్రిఫర్ చేస్తుంటారు మా దగ్గరికి వచ్చేవాళ్ళు. అంటే బ్లాక్ బీడ్స్లోని వెరైటీస్ ఎక్కువ, అది మనకు ఏ డ్రెస్కి అయినా మ్యాచ్ అయిపోతుంది, సూట్ అయిపోతుంది. కాబట్టి దానికి మనం లాకెట్స్ ఫిక్స్, మీరే లాకెట్స్ ఫిక్స్ మేమే చేపించేస్తాం. మా దగ్గర ఇక్కడ గటాయించడానికి ఉంటారు, మీరు ఏ డిజైన్ చెప్తే ఆ డిజైన్ కస్టమైజేషన్ చేసి, వర్సల్ కావాలంటే కావాలి అది మెజర్మెంట్ ప్రకారం చెప్తే దాన్ని బట్టి సైజ్ని బట్టి చేపించి ఇస్తాం. మాక్సిమం సేమ్ డే నైట్ వరకు డెలివరీ ఉంటుంది, లేని పక్షంలో వన్ డే అలా అన్నారు. ఓకే, సో ఇవన్నీ ఏంటండి? ఇవండి టంబ్లర్స్ అంటారండి వీటిని. ఓకే, ఈ టంబ్లర్స్ అనేవి మీకు మార్కెట్లో రకరకాలుగా దొరుకుతాయి, రకరకాల కలర్స్లో అవైలబుల్ ఉంటాయి. ఇవి వచ్చేసి మనకి 2000 రూపీస్ లైన్, 1500 రూపీస్ లైన్ అట్లా ఉంటాయి. పర్ లైన్లో మనకి ఎన్ని వస్తాయి ఇవి? పర్ లైన్లో అండి కాదండి, ఇప్పుడు మనకి లెంత్ చెప్తారు, 24 ఇంచెస్లో మాకు కావాలి అన్నారనుకోండి, 1.5 లైన్ పడుతుండొచ్చు. అంటే ఫిక్స్డ్ ఇప్పుడు సైజెస్ని బట్టి కూడా ఉంటాయండి. ఇప్పుడు చూడండి ఇది పెద్ద సైజు కాబట్టి కరెక్ట్ మనము ఒక లైన్లో ఇన్ని పీసెస్ ఉంటాయని మనం ఎగ్జాక్ట్గా చెప్పలేము. ఇప్పుడు ఇది చిన్న సైజు కాబట్టి దీంట్లో ఎక్కువ వస్తాయి, పెద్ద సైజు కాబట్టి. మెజర్మెంట్ అనేది లైన్ మెజర్మెంట్, నెక్ మెజర్మెంట్ని బట్టి లెంత్ అనేది ఎంత కావాలన్నది చూసుకొని చేపించేస్తాం. ఓహో సూపర్. సో ఇందులో కూడా మనకు డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ కలర్స్ మనకి ఇందులో బ్లాక్ కూడా అవైలబుల్ ఉంటుందా? బ్లాక్ కూడా అవైలబుల్ ఉంటుంది మనకి. ఓకే, ఇది ఇది ఏంటండి కొంచెం డిఫరెంట్గా ఉంది? ఇది తైవాన్ కోరల్ అండి. కోరల్స్లోనే ఇందాక నేను మీకు చెప్పినట్టు వెరైటీస్ అన్నట్టు ఇటాలియన్ కోరల్ అంటారు, అది అది ఇప్పుడు ఇక్కడ లేదు, ఇది తైవాన్ కోరల్ వచ్చేసి ఇటాలియన్ కోరల్. ఓకే, అప్పటి నుంచి నేను చూస్తున్నాను ఇది చాలా చక్కగా ఉంది. అసలు దీని గురించి ఏం చెప్తారు అసలు? వాట్ ఇస్ దిస్? ఇది స్టోన్ అండి, స్టోన్ని ఇంత కట్టింగ్ చేసి ఇలా చేశారు. ఓహో నైస్. ఎక్కువ మనకు బీచ్ సైడ్లో ఇలాంటి కలెక్షన్ దొరుకుతుంది అన్నట్టు. అంటే ఇలాంటి దాంట్లోనే మనకు వేరే లాగా మీరు ఏదైనా కస్టమైజేషన్ అంటే ఇప్పుడు కొంతమందికి పర్ల్స్ ఇష్టం ఉంటుంది, మధ్య మధ్యలో యాడ్ చేసి అట్లా కస్టమైజేషన్ ఆప్షన్ కూడా ఉందన్నట్టు. చాలా ఇది రెడీ టు వేర్ అన్నట్టు, డైరెక్ట్ వేసేసుకోవచ్చు మనం. అంటే జస్ట్ యా. సో శాలిని గారు, ఇక్కడ నాకు ఒక 3 ఐటమ్స్ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి, వాటి గురించి చెప్పండి. ఓకే అండి, ఇది మెష్ మోడల్ అండి, 14-క్యారెట్ జ్యువెలరీలో మనము మెష్ తోటి రకరకాల డిజైన్స్ ఎలా చేయించుకోవచ్చు అనేది మా కస్టమర్స్కి మేము చూపిస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది చూడండి, జస్ట్ ఇది ఒక మెష్ అన్నట్టు. మనము చిన్న చిన్న పార్టీస్కి జస్ట్ సింపుల్గా ఇలా వేసుకోవచ్చు, సింపుల్గా అందరూ ఇష్టపడరు కదండి. దీన్ని హైలైట్ చేయాలంటే ఇది ఒక లాకెట్, ఈ లాకెట్ని కూడా మీరు మల్టీపర్పస్గా వాడచ్చు. 14-క్యారెట్ లాకెట్ ఇది, గోల్డ్లో చేపించాము, 14-క్యారెట్ గోల్డ్లో. ఇప్పుడు ఇది ఎలా అంటే మీరు ఇటు పక్కకి బీడ్స్ వేసుకొని దీన్ని చోకర్ లాగా చేయించుకోవచ్చు, లేదంటే లాంగ్ బీడ్స్కి సైడ్ బ్రోచ్ లాగా కూడా వాడచ్చు. లైక్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఇలా ఉంది చూసారా, ఇలా సైడ్ బ్రోచ్ లాగా వాడచ్చు. ఓకే, అప్పుడు మీరు కాంబినేషన్ వచ్చేసి ఎమరాల్డ్స్ తీసుకోవాల్సి వస్తుంది ఇక్కడ. అలా కాకుండా ఒకటే టైప్లో వేసుకుంటే అందరికి బోర్ వచ్చేస్తుంది కదా, ఎవ్రీ టైం కొత్త డిజైన్స్కి ట్రెండ్ అని తగ్గట్టు మారాలి అంటే ఈ మెష్కి కూడా మీరు ఇలా దీన్ని సెట్ చేసుకోవచ్చు. ఓహో, ఇలా పెడితే జస్ట్ ఇంకా లుక్ ఇంకా ఎలిగెంట్ అవ్వాలి అనుకున్నారు అనుకోండి. ఇవి 14-క్యారెట్స్లో చేపించిన ఫ్లవర్స్ అన్నట్టు, మేము ఈ ఫ్లవర్స్ని కూడా మధ్య మధ్యలో యాడ్ చేసుకోవచ్చు మీరు. చాలా మందికి 14-క్యారెట్ అంటే తెలుసు, ఇంకా మేము దాని గురించి వివరంగా ఇంకా తెలియపరచాలనుకుంటున్నాము. మామూలుగా మనము జ్యువెలరీ వాడేదంతా కూడా ఆర్నమెంట్ అన్నట్టు, 24-క్యారెట్ అనేది బిస్కెట్ తో ఐటమ్స్ రెడీ అవ్వవు. మనం వేసుకునే ఆర్నమెంట్స్ అన్ని 22 క్యారెట్స్ అన్నట్టు. ఇక్కడ వచ్చేసి లైట్ వెయిట్ జ్యువెలరీ అంటే 14-క్యారెట్ 18-క్యారెట్ లో మేము ఐటమ్స్ చేపిస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ 14-క్యారెట్ అంటే గవర్నమెంట్ రూల్ ప్రకారం 58.5 ప్యూరిటీ ఉంటే హాల్మార్క్ పాస్ అవుతుంది, కానీ మేము ఏం చేస్తామంటే 60% గోల్డ్ పెడతాం అన్నట్టు. అంటే మీకు ఇక్కడ వచ్చేసరికి మా పూర్ణిమ జ్యువెలరీలో, కేవలం పూర్ణిమ జ్యువెలరీలో మాత్రమే 14-క్యారెట్ అంటే 60% గోల్డ్ మీరు డైరెక్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వావ్, అలా అన్నట్టు. 18-క్యారెట్ అంటే 75% గోల్డ్ ప్యూరిటీ ఉంటుంది. మనకు డైమండ్ జ్యువెలరీ చేసేది మొత్తం 18-క్యారెట్లో. నేను ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను, మా సిస్టర్ వచ్చేసి పూర్ణిమ, తను జెమాలజిస్ట్, మా తనది జెమాలజీ కోర్స్ అయిపోయింది. మేము డైమండ్ కూడా డీల్ చేస్తాం అన్నట్టు, డైమండ్ జ్యువెలరీస్ కూడా మీకు మీరు డీల్ చేస్తారు. వావ్, అంటే నాకు తెలిసి నేను చెప్పే నాకు ఐడియా ఉన్నంత వరకు లైట్ వెయిట్ జ్యువెలరీలో జెమాలజిస్ట్ కోర్స్ చేసింది మా సిస్టర్. ఓహో వావ్,
సూపర్. శాలిని గారు నెక్స్ట్ ఏం చూపిస్తున్నారు మాకు? ఇది 14 క్యారెట్ లో మీకు ఒక కోరల్స్ లో డిజైన్ చూపిస్తానండి. ఇవి వచ్చేసి సింథటిక్ కోరల్స్ అండి. దీని కలరే ఇలా ఉంటుంది అన్నట్టు, మనకి లైట్ కలర్ లో వస్తుంది. సింథటిక్ కోరల్ లైట్ పీచ్ కలర్ ఉంది. అయితే ఇవి డిజైన్ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్టయితే రోజ్ బర్డ్స్ అండి. ఇవి రోజ్ బర్డ్స్ లాగా ఉండి ఇది ఒక కోరల్ లో డిజైన్ అన్నట్టు. మేము ఈ 14 క్యారెట్ లాకెట్ దీన్ని ఇలా కోరల్స్ తో డిజైన్ చేయించాము. ఇంకోటి మేము ఈ 14 క్యారెట్లో యూజ్ చేసే స్టోన్స్ అనేవన్నీ సీజెడ్ స్టోన్స్ ప్లస్ జేడీ స్టోన్స్, సిగ్నిడీ స్టోన్స్, మంచి క్వాలిటీ స్టోన్సే యూజ్ చేస్తామండి. నార్మల్ స్టోన్స్ యూజ్ చేయమన్నా. దీనికి ఇయర్ రింగ్స్ ఇలా సెట్ చేస్తాము. ఓహో వావ్, నెక్స్ట్ ఏం చూపిస్తున్నారు? నెక్స్ట్ విష్ణుప్రియ గారు, మా దగ్గర ఇంకా కాపర్ బేస్ జ్యువెలరీ కూడా అవైలబుల్ ఉంటుందండి. కాపర్ బేస్ అంటే కంకణాలు చాలామందికి ఐడియా ఉంటాయి మార్కెట్లో. ఫర్ ఎగ్జాంపుల్ కాపర్ బేస్ అంటే లోపల అనేది కాపర్ రాడ్ ఉంటుందండి, దాని మించి 24 క్యారెట్ షీట్ వేస్తారు. అంటే మీకు ఇది మార్కెట్లో సెల్లింగ్ వచ్చేసరికి 6 గ్రామ్స్కి 2 బ్యాంగిల్స్ అలా సేల్ చేస్తారు ఇవి. మీకు ఫ్యూచర్లో ఇది రిటర్న్ వచ్చేసి 50% రిటర్న్ ఉంటుంది. ఎప్పుడు రిటర్న్ ఇచ్చినా కూడా బిల్ అనేది కంపల్సరీ ఉండాలి, మీకు 50% రిటర్న్ ఉంటుంది. ఇది కాపర్ బేస్ అన్నట్టు. సో ఇవన్నీ కాపర్ బేస్? అవునండి, ఇది ఇన్ని కాపర్ బేస్లో రకరకాల డిజైన్స్ అన్నట్టు. లోపల మళ్ళీ చెప్తున్నాను, లోపల కాపర్ రాడ్ పైనుంచి 24 క్యారెట్ బిస్కెట్ వేస్తారు, బిస్కెట్ షీట్ వేస్తారు అన్నట్టు. ఈ కాపర్ బేస్లోనే చాలా డిజైన్స్ కూడా వస్తాయని. అలాగే ఇష్టం వచ్చిన డిజైన్ కూడా చేయించుకోవచ్చు. ఇప్పుడు ఇది ఒక కంటే మోడల్ అండి. జనరల్గా కంటే అంటే మీకు 916లో వెళ్తే మినిమం 4 తులాలు లేనిది కంటే రాదు. ఇప్పుడు కాపర్ బేస్లో వచ్చేసరికి విత్ ఇయర్ రింగ్స్ తోటి తులంలో వచ్చేస్తుంది, మీకు 1 తులాలో వచ్చేస్తుంది. ఇంత పెద్ద ఐటమ్, లోపలంతా కాపర్ ఉంటుంది, పైనుంచి 24 క్యారెట్ షీట్ అన్నట్టు. అంత ఇది మీకు 1 తులాలో అవైలబుల్లో ఉంటుంది. నెక్స్ట్ ఇది, ఇది నవరత్న స్టోన్స్ తో చేపించాము కాపర్ బేస్ లో. ఇది కూడా మీకు ఇది వచ్చేసి 7.5 గ్రామ్స్ లో అవైలబుల్ లో ఉంటుంది. స్టోన్ కాస్ట్ అనేది ఎక్స్ట్రా. స్టోన్స్ అనేది మంచి క్వాలిటీ పెడతాం కాబట్టి ప్రీషియస్ క్వాలిటీయే యూజ్ చేస్తాము. క్వాలిటీని బట్టి స్టోన్స్ ప్రైస్ అనేది కస్టమర్ కి ఉంటుంది. ఇప్పుడు కార్వింగ్ బీడ్స్ అనే, కార్వింగ్ స్టోన్స్ అనేవి ట్రెండీగా నడుస్తున్నాయండి. కాపర్ బేస్ లో మేము కార్వింగ్ స్టోన్స్ తోటి ఈ డిజైన్ తయారు చేపించాము విత్ తర్బూజ బీడ్స్ కాంబినేషన్. మీరు ఇట్లా టచ్ చేస్తే డిజైన్ అనేది మనకు తాకుతుంది, అర్థమవుతుంది అన్నట్టు. ఓకే సూపర్. ఇది వచ్చేసి ఒక బ్రైడల్ లాగా చేపించాము కాపర్ బేస్ లో. ఇది కూడా దీన్ని యూజ్ చేసిన స్టోన్స్ అన్ని కూడా ఇందాక చెప్పినట్టు సీజర్ స్టోన్స్, మంచి క్వాలిటీ స్టోన్స్ యూజ్ చేసాం. ఇది ఒక చేపట్టి అండి. నైస్ అండి, చాలా మంచి మంచి కలెక్షన్స్ విత్ గుడ్ క్వాలిటీ అని అంటే, అంటే వాటిని పట్టుకుంటే ముట్టుకుంటే నాకే తెలుస్తుంది గుడ్ క్వాలిటీలో చూపించారు. చాలా మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.